ఫ్రెండ్స్, ఇవాళ మీకు దుష్కల్ రూట్లో ఒక హెచ్ఎండిఎల్ లోట్లో ఒక 370 గజాల ప్లాట్ తీసుకొచ్చానండి. దానికి సంబంధించిన ఎంట్రన్స్ అనమాట ఇది. మీకు ప్లాట్ చూపిస్తాను నేను ఇప్పుడు. సో ఇదంతా 60 ఫీట్ అనమాట ఇది. జై మాతాదీస్ గ్రాండ్వర్ హెచ్ఎండిఎ వెంచర్ అండి ఇది. సో ఇందులో 60 ఫీట్ రోడ్, 40 ఫీట్ రోడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మీకు ప్లాట్ చూపిస్తాను. జబర్దస్త్ ప్లాట్, ఒక నార్త్ వెస్ట్ ప్లాట్ వచ్చిందన్నమాట మనకు ఇది. సో ఇది ఇవన్నీ డెవలప్మెంట్స్ అండి. మీకు అనిపిస్తుందంట మొత్తం అంటే ఓల్డ్ లేఅవుట్, 5 ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇది. సో అన్నీ సోల్డ్ అయిపోయినాయి. ఓన్లీ ఒక క్రాస్ బీట్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఇది మనకు ఏదో మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, ప్రోకర్ణ, ఏరో లైట్స్, నాట్కో వాలెట్కి దగ్గర అవుతుంది అన్నమాట ఇది. ఏదైతే మనకు మేకగూడ ఇండస్ట్రియల్ ఏరియా ఉందో అక్కడ నుంచి మనకు జస్ట్ 2 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు ఎంట్రన్స్ చూసారు కదా, 60 ఫీట్ చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మీకు ముందుగా అనిపిస్తుంది పార్క్ అండి. అది మీకు వాటర్ ట్యాంక్ కూడా అక్కడ ఉందన్నమాట. సో ఏదైతే ఇప్పుడు ప్లాట్ సేల్కి వచ్చిందో ఇది నార్త్ వెస్ట్ పిట్ అనమాట. ఇది 40 ఫీట్ రోడ్డు, ఇది 40 ఫీట్ రోడ్డు అనుకొని 368 స్క్వేర్ యార్డ్స్ బిట్ అనమాట ఇది. ఇది నార్త్, అక్కడ పక్కన వెస్ట్ వస్తుంది అన్నమాట ఇది. 368 గజాల బిట్ సేల్కి వచ్చిందండి. 12,000 రూపీస్ పర్ స్క్వేర్ మాత్రమే అండి ఇది. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ బిట్ తీసుకుంటే మీరు 2 పార్ట్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉందనుకోండి, హాఫ్ ఆఫ్ చేసి తీసుకోవచ్చు అన్నమాట. డైమెన్షన్ వచ్చేసి 66.3x50 వస్తుంది అన్నమాట. హాఫ్ ఆఫ్ చేసుకుంటే 33x50 ఇద్దరికి వస్తుంది మీకు బిట్స్. సో అంటే ఓవరాల్గా మీకు 183.3 తీసుకునే బిట్స్ వస్తాయన్నమాట ఇద్దరికి. ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి తీసుకోవాలన్నా ఓకే, కారల్స్ మేము మొత్తం కలిసి తీసుకున్నా ఓకే అండి. మొత్తం 368 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ బిట్ హెచ్ఎండిఏ వెంచరు విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇందులో. ఓల్డ్ పాత లేవుడు బాటి కొంచెం మెయింటెనెన్స్ లేదనుకోండి. ప్రైస్ వెరీ రీజనబుల్, 12,000 రూపీస్ పర్ స్క్వేర్ మాత్రమే అండి. హైలైట్స్ ఏంటంటే, నాట్కో, మైక్రోసాఫ్ట్ డేటా సెంటరు, ఏరోలైట్స్, ఏవైతే మేక కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఉందో జస్ట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ మాత్రమే వస్తుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి. ఈ రోజు మొత్తం వెంచాలన్నమాట ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే అండి.